సో లెట్ అస్ సీ ఇది యాక్చువల్ గా ఏంటి అంటే పీబీఆర్ 322 పీబీఆర్ 322 ఈ పీబీఆర్ 322 అనేది ఒక వెక్టార్ ఈ వెక్టార్ అనేది బ్యాక్టీరియాలో ఉంటుంది ఈ బ్యాక్టీరియాలో నుండి మనం సెపరేట్ చేసిన వెక్టార్ ప్లాస్మిడ్ ఏంటంటే పీబీఆర్ 322 ఈ పీబీఆర్ 322 లోపల ఎన్ని బేస్ పేర్స్ ఉంటాయంటే చూడండి 4363 బేస్ పేర్స్ అంటే యాక్చువల్గా ఏం చెప్పినాను 10 KB కన్నా తక్కువ ఉండాలి ఇక్కడ 4363 బేస్ పేర్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి అప్రాక్సిమేట్గా 4.4 KB దీని అర్థం ఏంటి 4.4 KB కావాల్సిన ఫస్ట్ ప్రాపర్టీ అనేది దీనిలోకి వచ్చేసింది ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే దీని లోపల ఒక ఆరిక్ సైట్ అనేది ఉంటుంది ఆరిజిన్ ఆఫ్ రిప్లికేషన్ సైట్ ఇదేంటి ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ సైట్ ఓఆర్ఎక్స్ సైట్ ఓఆర్ఐసి ఆరిక్ సైట్ ఈ ఆరిక్ సైట్ తో పాటు దీని లోపల ఏముంటుందంటే స్పెషలైజ్డ్ మార్కర్స్ ఉంటాయి ఇక్కడ చూడాలి జాగ్రత్త ఇక్కడ ఒక మార్కర్ ఉంటుంది ఇక్కడ ఒక మార్కర్ ఉంటుంది ఈ స్పెషలైజ్డ్ మార్కర్ పేరు ఏంటంటే దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అ టెట్రాసైక్లిన్ రెసిస్టెన్స్ ఇది వచ్చేసి ఆంపిసిలిన్ రెసిస్టెన్స్ ఇవి చెప్తాను ఇవి చెప్పిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఎట్లా చేస్తారని టెట్రాసైక్లిన్ రెసిస్టెన్స్ ఆంపిసిలిన్ రెసిస్టెన్స్ తర్వాత ఈ ఆంపిసిలిన్ రెసిస్టెన్స్ అదేవిధంగా టెట్రాసైక్లిన్ రెసిస్టెన్స్ లోపల ఎక్కడ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఈ ప్లేస్ నుండి ఈ ప్లేస్ వరకు ఏదైతే ఉందో అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏముంటుంది అంటే ఎంసీఆర్ ఉంటుంది మల్టిపుల్ క్లోనింగ్ సైజ్ ఎంసీఎస్ మల్టిపుల్ క్లోనింగ్ సైట్స్ మల్టిపుల్ క్లోనింగ్ సైట్స్ అంటే ఏంటి అంటే ఈ యొక్క రీజియన్ లోపల ఇవి డిఎన్ఏ కదా ఈ విధంగా ఉంటుంది డిఎన్ఏ లోపల ఏముంటాయి న్యూక్లియోటైడ్స్ ఉంటాయి డిఎన్ఏ లోపల ఏముంటాయి న్యూక్లియోటైడ్స్ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ కాబట్టి న్యూక్లియోటైడ్స్ ఉంటాయి ప్రతి న్యూక్లియోటైడ్ కి ఈ విధంగా ఉంటుంది ఈ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ లోపల ఏంటంటే రిస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియేజెస్ రిస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియేజెస్ క్లీవ్ చేసే సైట్స్ ఉంటాయి రిస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియేజెస్ క్లీవ్ చేసే సైట్స్ మరి ఈ రిస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియేజెస్ గురించి నేను స్పెషల్ గా ఒక క్లాస్ అనేది చెప్పినాను ప్రీవియస్ గా అప్లోడ్ చేస్తున్నాను ఆ క్లాస్ లోపల రిస్ట్రిక్షన్ టైప్ 2 ఎండో న్యూక్లియేజెస్ అనేది జెనెటిక్ ఇంజనీరింగ్ లో యూజ్ చేస్తున్నాం ఎందుకంటే అవి ఎంజైమ్స్ ఈ ఎంజైమ్స్ అనేది మాలిక్యులర్ సిజర్స్ గా పనిచేస్తాయి డిఎన్ఏను కట్ చేస్తాయి కట్ చేసినప్పుడు రెండు రకాలైనటువంటి ఎండింగ్స్ వస్తాయి ఒకటి వచ్చేసేసి కోహెసివ్ ఎండ్ ఒకటి వచ్చేసేసి బ్లంట్ ఎండ్ రెండోది వచ్చేసేసి స్టిక్కీ ఎండ్ ఈ విధంగా వస్తుంది అనేసి చెప్పినాను ఓకే ఈ యొక్క రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ అనేది డిఎన్ఏను కట్ చేస్తున్నప్పుడు ఆ డిఎన్ఏ కట్ చేసే విధానం అనేది రెండు రకాలుగా ఉంటుంది కట్ చేసిన విధానంలో ప్రొడ్యూస్ అయిన ఎండ్స్ అంటే ఇది ఒక డిఎన్ఏ ఇది ఒక డిఎన్ఏ ఒక డిఎన్ఏను కొన్ని ఎంజైమ్స్ ఏం చేస్తాయంటే ఈ విధంగా బ్లడ్ గా కట్ చేస్తాయి కొన్ని ఏం చేస్తాయంటే ఇక్కడ ఒక హ్యాంగింగ్ ఇక్కడ ఒక హ్యాంగింగ్ ప్రొడ్యూస్ చేస్తాయి దీన్ని బ్లంట్ ఎండ్ అంటారు దీన్ని వచ్చేసి స్టికీ ఎండ్ అంటారు ఈ విధంగా ఏంటి అంటే స్టికీ ఎండ్స్ లేదంటే కొహెసివ్ ఎండ్ అంటారు ఇది ఇంతకుముందు క్లాస్ చెప్పినా ఒకసారి అది ఆ క్లాస్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ విషయం ఏంటి అంటే దీని లోపల 8 to 12 రిస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియేజెస్ సైట్స్ ఉంటాయి అంటే 8 to 12 రిస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియస్ సైట్ అంటే 8 to 12 ఎంజైమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఆ ఎంజైమ్స్ చూడండి ఇప్పుడు బ్యామ్ H1 ఉంది బ్యామ్ H1 అనేది ఒక రెస్ట్రిక్షన్ ఎంజైమ్ తర్వాత ECO-R1 ఉంది ECO-R1 అనేది ఒక రెస్ట్రిక్షన్ ఎంజైమ్ తర్వాత PIL-1 ఉంది ఓకే తర్వాత ఇలాంటివన్నీ చాలా రకాలైనటువంటి రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ఉంటాయి ఆ రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ అనేది ప్రతి ఎంజైమ్ ఒక స్పెసిఫిక్ పాలిండ్రోమిక్ సీక్వెన్స్ ని డిటెక్ట్ చేసేసి అక్కడ కనిచేస్తుంది అంటే ఇక్కడ ఏంటంటే ఈ సైట్ లోపల స్పెసిఫిక్ పాలిండ్రోమిక్ సీక్వెన్సెస్ ఉంటాయి ఆ స్పెసిఫిక్ పాలిండ్రోమిక్ సీక్వెన్స్ ని ఐడెంటిఫై చేసి ఒక్కొక్క స్పెసిఫిక్ రిస్ట్రిక్షన్ ఎంజైమ్ ఆ స్పెసిఫిక్ ప్లేస్ లో కట్ చేసి ఐదర్ బ్లంట్ ఎండ్ గానీ లేదంటే స్టికీ ఎండ్ గానీ ప్రొడ్యూస్ చేస్తుంది ఇది యాక్చువల్ గా దీనికి ఉన్న ప్రాపర్టీ ఓకే ఇక్కడ మార్కర్స్ వచ్చినాయి టెట్రాసైక్లిన్ రెసిస్టెన్స్ ఆంపిసిలిన్ రెసిస్టెన్స్ తర్వాత ఎంసీఆర్ ఉంది తర్వాత ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ ఉంది దీనిలో బేస్ పేర్స్ అంటే 4363 బేస్ పేర్స్ ఓకే ఇది యాక్చువల్ గా పీబీఆర్ 322 లో ఉన్న స్పెసిఫిక్ క్యారెక్టర్స్ ఇక్కడ పీబీఆర్ అంటే ఏంటి పీబీఆర్ అంటే పి ఫర్ ప్లాస్మిడ్ బి ఫర్ బొలీవర్
బొలివర్ ఆర్పర్ రోట్రిక్ గుజ్ రోట్రిక్ గుజ్ ఇది వీరిద్దరు బొలివర్ రోట్రిక్ గుజ్ అనే సైంటిస్ట్ ప్లాస్మిన్ ని ఫస్ట్ బ్యాక్టీరియా లోపల ఐడెంటిఫై చేసినారు కాబట్టి వాళ్ళ యొక్క నేమ్ ని వీళ్ళు ఈ విధంగా పెట్టినారు వాట్ ఇస్ ద 322 322 అనేది ఏంటంటే వీళ్ళ యొక్క ల్యాబ్ లో ప్లాస్మిన్ ఇలాంటి ప్లాస్మిన్ లు చాలా ఐడెంటిఫై చేసినారు పీబీఆర్ 321 పీబీఆర్ 327 అట్లాంటి చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీబీఆర్ కి సంబంధించిన ప్లాస్మిడ్స్ ఉంటాయి అంటే వేరే వాటి నుండి వీటిని డిఫరెన్షియేట్ చేయాలి కాబట్టి దీనికి ఒక నేమ్ ఇచ్చినారు దీని పేరు ఏంటి అంటే పీబీఆర్ 322 ఓకే 322 అనేది వేరేవి కూడా ఉన్నాయి కాబట్టి దాని నుండి ఇది సపరేట్ గా కనబడాలి కాబట్టి దీనికి ఒక నేమ్ ఇచ్చినారు క్లియర్ ఇది పీబీఆర్ 322 అయితే ఈ పీబీఆర్ 322 లో ఇప్పుడు ఎక్స్పెరిమెంటల్ గా ఏ విధంగా జీన్ ఇన్సర్ట్ చేస్తారు ఒకసారి చూద్దాం ఇప్పుడు బ్యాక్టీరియాస్ ని కలెక్ట్ చేస్తారు ఒక సైడ్ ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకునేసి టెస్ట్ ట్యూబ్ లో బ్యాక్టీరియా ఉంది ఆ బ్యాక్టీరియా లోపల ఏముంటాయి ప్లాస్మిడ్స్ ఉంటాయి ఈ బ్యాక్టీరియా నుండి ఏం చేస్తారంటే ప్లాస్మిడ్ సెపరేట్ చేస్తారు ఈ ప్లాస్మిడ్ ఏంటంటే పీబీఆర్ 322 ఓకే నేను ఇంతకుముందు చెప్పింది ఇంకో సైడ్ ఏం చేస్తారంటే మన యొక్క సెల్స్ ఒక టిష్యూ ఏదైనా తీసుకుంటారో ఆ టిష్యూ నుండి డిఎన్ఏ కలెక్ట్ చేస్తారు డిఎన్ఏ నథింగ్ బట్ జీనోమ్ అంటాం జీనోమ్ లోపల ఏం చేస్తారంటే జీనోమ్ అంటే పెద్దగా ఉన్న డిఎన్ఏ క్లియరా ఈ ప్లాస్మిడ్ అంటే ఇంకా డబుల్ సర్క్యులర్ రౌండెడ్ డిఎన్ఏ ఇప్పుడు ప్లాస్మిడ్ ని సెపరేట్ చేస్తున్నారు డిఎన్ఏ సెపరేట్ చేస్తున్నారు ఇది మన హ్యూమన్ బాడీ ఇది వచ్చేసి బ్యాక్టీరియా నుంచి సెపరేట్ చేసిన ప్లాస్మిడ్ ఈ ప్లాస్మిడ్ లోకి మన డిఎన్ఏ ఇవ్వాలి మన డిఎన్ఏ ను మన కన్వీనియంట్ కి ఇట్లా తీసుకున్నాను ఈ డిఎన్ఏ లోపల మన డిజైర్ జీన్ ఇవ్వమనుకున్నాం ఈ డిజైర్ జీన్ ఇవ్వండి ఈ డిజైర్ జీన్ ఏదైతే ఉంటుందో ఈ డిజైర్ జీన్ ని మనకి ఏం కావాలి అంటే సెపరేట్ చేయాలి ఈ డిజైర్ జీన్ సెపరేట్ చేయాలంటే ఏమి యాడ్ చేస్తారు అంటే దీనికి రిస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియస్ యాడ్ చేస్తారు ఇట్ సైడ్ నుండి రిస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియస్ యాడ్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈకో ఆర్1 ని యాడ్ చేస్తారు అనుకుందాం ఎగ్జాంపుల్ గా ఈకో ఆర్1 ఎంజైమ్ యాడ్ చేస్తారు ఈ ఎంజైమ్ ఏం చేస్తుందంటే ఈ యొక్క డిఎన్ఏ ని క్లీవ్ చేస్తుంది అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా ఏం చేస్తారంటే ఈ యొక్క వెక్టార్ ఏదైతే ఉంటుందో ప్లాస్మిడ్ లోకి ఈకో ఆర్1 ని యాడ్ చేస్తారు ఈకో ఆర్1 యొక్క ప్రాపర్టీ ఏంటి అంటే స్పెసిఫిక్ సీక్వెన్స్ జిఏఏ టిటిసి ఓకే జిఏఏ టిటిసి అనే ఒక సీక్వెన్స్ ని ఐడెంటిఫై చేస్తుంది అక్యురసీ కాకపోవచ్చు ఒకసారి చెక్ చేసుకోవాలి అంటే ఒక స్పెసిఫిక్ సీక్వెన్స్ ఐడెంటిఫై చేసేసి దీన్ని ఏం చేస్తుందంటే కట్ చేస్తుంది ఇక్కడ ఉన్న మన జీనోమ్ ఏం చేస్తుందంటే కట్ చేస్తుంది ఎలా కట్ చేస్తుంది ఒకసారి చూడండి కట్ చేసినప్పుడు ఎలాంటి స్ట్రక్చర్స్ వస్తాయంటే దీని లోపల ఇలాంటి స్ట్రక్చర్స్ వస్తాయి అంటే హ్యాంగ్ చేస్తుంది ఇది ఓకే ఇప్పుడు ఇది ఒక సైడ్ ఒక స్ట్రాండ్ ఇట్లా ఉంది ఇంకో సైడ్ ఇట్లా ఉంది ఇది సేమ్ ఇక్కడ కూడా ఎట్లా అంటే ఈ విధంగా కట్ చేసింది ఇప్పుడు చూడండి ఇక్కడ ఏదైతే ఏ విధంగా అయితే కట్ చేసిందో ఒక సైడ్ హ్యాంగ్ అయింది ఇంకో సైడ్ పై భాగంలో ఒక సైడ్ హ్యాంగ్ అయితే ఇంకా కింద ఇంకోటి హ్యాంగ్ అయింది ఇక్కడ ఒకటి ఇది హ్యాంగ్ అయితే ఇంకో సైడ్ హ్యాంగ్ అయింది ఇప్పుడు ఏం చేస్తారంటే దీని రెండింటిని కలిపేస్తారు ఇప్పుడు ఏం చేస్తారు ఇది యాక్చువల్గా ఒక టెస్ట్ ట్యూబ్ లో చేస్తున్నారు ఇది ఒక టెస్ట్ ట్యూబ్ లో చేస్తున్నారు సేమ్ ప్రొసీజర్ చేస్తున్నారు ఈ రెండింటిని కలిపి ఏం చేస్తారంటే ఇంకో టెస్ట్ ట్యూబ్ లో వేస్తారు ఓకే ఈ టెస్ట్ ట్యూబ్ లో వేసినప్పుడు ఇక్కడ ఉన్న డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ ఇక్కడ ఉన్న మన యొక్క వెక్టార్ ఏదైతే ఉంటుందో అది రెండు కలిసిపోయినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ యొక్క ప్లాస్మిడ్ లోకి ఇక్కడ ఉన్నది నేను ఎలాబరేట్ చేస్తాను ఈ యొక్క ప్లాస్మిడ్ లోకి ఏమవుతుందంటే మన యొక్క డిజైర్ జీన్ ఏదైతే ఉంటుందో ఆ డిజైర్ జీన్ వచ్చేసేసి ఈ విధంగా బైండ్ అవుతుంది ఈ విధంగా బైండ్ అయిపోయిన తర్వాత అగైన్ దీనికి ఇంకో ఎంజైమ్ కలుపుతారు అదేంటంటే లైగేజ్ అంటే ఏంటంటే ఈ యొక్క గ్యాప్ ఏదైతే ఉంటుందో ఆ గ్యాప్ లో వచ్చేసి అది ఫిల్ అయింటుంది ఓకే ఆ ఫిల్ అయిపోయిన తర్వాత ఆ గ్యాప్ లోపల ఫిల్ అయిన తర్వాత ఆ గ్యాప్ ఇక్కడ ఉన్న డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ ఇది కూడా డిఎన్ఏ ఇది డిఎన్ఏనే ఇది డిఎన్ఏ ఇది బ్యాక్టీరియల్ డిఎన్ఏ ఇది మన డిఎన్ఏ ఈ రెండు డిఎన్ఏకు మధ్యలో ఒక బాండ్స్ బ్రేక్ అయి ఉంటాయి ఆ బాండ్స్ ని అతికించడానికి ఒక ఎంజైమ్ యూజ్ అవుతుంది దట్ ఈస్ కాల్డ్ అస్ లైగేజ్
ఇప్పుడు ఈ లైగేజ్ ఏర్పడడం వల్ల ఇది ఏమైపోయిందంటే రీకాంబినెంట్ డిఎన్ఏగా ఏర్పడింది. రీకాంబినెంట్ డిఎన్ఏ ఈ విధంగా రీకాంబినెంట్ డిఎన్ఏ ఏర్పడిన తర్వాత ఈ రీకాంబినెంట్ డిఎన్ఏస్ అంటే ఇక్కడ ఏమున్నాయి, ఓన్లీ ప్లాస్మిడ్స్, తర్వాత ఈ యొక్క పీబీఆర్ 322 ఉంది, తర్వాత ఈ యొక్క ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ విషయం ఏంటి అంటే ఒకసారి చూడాలి, వెక్టార్ ఉంది, వెక్టార్ లోపల మన డిఎన్ఏ డిజైడ్ జీన్ అనేది బయట అయింది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్లేసి ఏం చేస్తారంటే ఈ మిక్చర్ ని తీసుకెళ్లేసేసి ఇంకో టెస్ట్ ట్యూబ్ చేస్తారు, ఆ టెస్ట్ ట్యూబ్ లోపల ఆ బ్యాక్టీరియాస్ ఉంటాయి. ఒక టెస్ట్ ట్యూబ్ చేస్తారు, ఆ టెస్ట్ ట్యూబ్ లోపల మల్టిపుల్ బ్యాక్టీరియాస్ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా వినాలి ఈ కాన్సెప్ట్. ఇప్పుడు విషయం ఏంటి అంటే ఇక్కడ ఈ ప్లాస్మిడ్ తీసుకెళ్లేసేసి ఈ టెస్ట్ ట్యూబ్ లో అంటే రికాంబినెంట్ డిఎన్ఏ ఉన్న ఈ యొక్క ప్లాస్మిడ్ ని తీసుకెళ్లేసి ఈ టెస్ట్ ట్యూబ్ వేసినప్పుడు ఇక్కడ ఎన్నున్నాయి, చాలా రకాలైన బ్యాక్టీరియాస్ ఉన్నాయి. ఆ బ్యాక్టీరియా లోపల ఏదో ఒక బ్యాక్టీరియాకు మాత్రమే, కొన్ని బ్యాక్టీరియాలకు మాత్రమే ఈ యొక్క రికాంబినెంట్ డిఎన్ఏ పోయింది అనుకుందాం. ఇది 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 మిగతావన్నీ కూడా రికాంబినెంట్ డిఎన్ఏను బ్యాక్టీరియా అనేది లోపలికి తీసుకోలేదు. ఓకే, ఈ రికాంబినెంట్ ప్లాస్మిడ్ డిఎన్ఏ ఏదైతే ఉంటుందో ఆ ప్లాస్మిడ్ డిఎన్ఏ బ్యాక్టీరియా లోపల కలిపినప్పుడు బ్యాక్టీరియా ఈ డిఎన్ఏను లోపలికి తీసుకోదు, కొన్ని కొన్ని తీసుకో కొన్ని తీసుకుంటాయి. ఇప్పుడు విషయం ఏంటి అంటే ఇక్కడ మనకి ఎక్కడ దేంట్లోకైతే ఈ రికాంబినెంట్ డిఎన్ఏ పోయిందో ఆ బ్యాక్టీరియానే సపరేట్ చేయాలి, ఆ బ్యాక్టీరియానే సపరేట్ చేయాలి. ఆ బ్యాక్టీరియాని సపరేట్ చేసుకుంటేనే మనకి ఏమవుతుందంటే ఆ యొక్క మనకు కావాల్సిన డిజైర్ జీన్ మల్టిప్లికేషన్ అనేది జరుగుతుంది. అలా లేదు అంటే ఈ బ్యాక్టీరియాస్ కూడా మనతో దీంతో పాటు పెరుగుతూ పోయినా అనుకోండి ఒక రోజుకి ఏమవుతుందంటే మల్టిపుల్ అవుతాయి, చాలా వరకు మల్టిపుల్ అవుతాయి. అప్పుడు రెండో రోజు మూడో రోజు పెరిగే కొద్ది ఏంటంటే మన జీనోమ్ కన్నా మన యొక్క మనకు కావాల్సిన బ్యాక్టీరియా కన్నా వీటి గ్రోత్ ఎక్కువ అవడం వల్ల వీటిని ఐడెంటిఫై చేయడం కష్టం అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తాను చూడండి, ఇప్పుడు దీంట్లో నుంచి వీటిని మనకు కావాల్సిన బ్యాక్టీరియాస్ ఏ విధంగా సపరేట్ చేసుకుంటాం అనేది క్వశ్చన్. ఇక్కడ విషయం ఏంటంటే ఈ పాయింట్ మీకు అర్థం కావాలి అంటే ఈ యొక్క ఇంతకుముందు చెప్పినట్టు నేను ఈ వెక్టార్ ఏదైతే ఉంటుందో ఆ వెక్టార్ లోపల రెండు ఇంపార్టెంట్ సైట్స్ చెప్తున్నాను. ఆ రెండు ఇంపార్టెంట్ సైట్స్ లోపల ఒకటి టెట్రాసైక్లిన్ రెసిస్టెన్స్, ఆంపిసిలిన్ రెసిస్టెన్స్ అనేది రెండు ఇంపార్టెంట్ చెప్తాను. ఈ యాక్చువల్లీ ఇప్పుడు వాట్ ఇస్ దట్ ఆంపిసిలిన్ టెట్రాసైక్లిన్స్ ఏంటంటే యాంటీబయోటిక్స్. ఈ యాంటీబయోటిక్ దట్ కిల్స్ ద బ్యాక్టీరియా. ఆంపిసిలిన్ టెట్రాసైక్లిన్ ఇండివిజువల్ గా యాంటీబయోటిక్ దట్ కిల్స్ ద బ్యాక్టీరియా. ఎలాంటి బ్యాక్టీరియా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక మీడియా లోపల ఆంపిసిలిన్ ఉందనుకున్నాం, ఆంపిసిలిన్ లోపల ఇలాంటి వెక్టార్ ఉన్న బ్యాక్టీరియా వేసామనుకోండి, ఆంపిసిలిన్ రెసిస్టెన్స్ చాలా జాగ్రత్త ఉండాలి. ఆంపిసిలిన్ ఉన్న మీడియాలోకి, ఆంపిసిలిన్ ఉన్న ఒక ట్యూబ్ లోకి ఇలాంటి వెక్టార్స్ ఉన్న బ్యాక్టీరియా వేస్తే ఆ బ్యాక్టీరియా లోపల ఆంపిసిలిన్ కు రెసిస్టెన్స్ కలిగి ఉన్న జీన్స్ ఉండడం వల్ల ఈ ఆంపిసిలిన్ పనిచేయదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. రెండో విషయం ఏంటి అంటే ఒకవేళ కనుక యాంపిసిలిన్ రెసిస్టెన్స్ ఈ బ్యాక్టీరియాలో లేదు అంటే, ఈ వెక్టార్లో లేదు అంటే, ఇప్పుడు టెట్రాసైక్లిన్ రెసిస్టెన్స్ ఉన్నా కూడా యాంపిసిలిన్ అని చంపేస్తుంది. అర్థమైందా? టెట్రాసైక్లిన్ రెసిస్టెన్స్ ఉంది కానీ టెట్రాసైక్లిన్ రెసిస్టెన్స్ ఉన్న జీన్స్ ఉన్నప్పటికీ కూడా యాంపిసిలిన్ దీని మీద యాక్ట్ చేసి చంపేస్తుంది, ఈ బ్యాక్టీరియాని యాక్ట్ చేసి చంపేస్తుంది. ఇది యాక్చువల్లీ బ్యాక్టీరియాలో కదా ఉంది, ఈ బ్యాక్టీరియాలో ఉంది ఇది ఈడ. అర్థమైందా? ఈడ ఈ బ్యాక్టీరియాలో ఉంటే ఇది యాంపిసిలిన్ గానే వేసామనుకోండి, దీని మీద యాంపిసిలిన్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఈ బ్యాక్టీరియా చనిపోదు. ఒకవేళ టెట్రాసైక్లిన్ వేస్తే టెట్రాసైక్లిన్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి చనిపోదు. కానీ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రెస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియస్ ఎప్పుడైతే ఎక్కడైతే వేస్తున్నామో ఆ రెస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియస్ సైట్ ఈకో ఆర్గన్ కి సంబంధించిన సైట్ ఐదర్ టెట్రాసైక్లిన్ లో కానీ లేదు అంటే ఆంపిసిలిన్ రెసిస్టెంట్ జీన్ లో కానీ ఉంటుంది. విషయం ఏంటి అంటే ఎప్పుడైతే ఈకో ఆర్వన్ అనేది ఇక్కడ కట్ చేసింది అనుకోండి, ఈకో ఆర్వన్ అనేది ఇక్కడ కట్ చేసింది, ఇక్కడ కట్ చేసినప్పుడు టెట్రాసైక్లిన్ రెసిస్టెన్స్ జీన్ ఉన్నటువంటి ఆ జీన్ మధ్యలో కట్ చేయడం వల్ల ఆ జీన్ మధ్య లోపలికి మన డిజైర్ జీన్ పెట్టడం వల్ల ఇక్కడ టెట్రాసైక్లిన్ రెసిస్టెన్స్ అనేది లేకుండా పోయింది. అంటే ఈ జీన్ ఇన్యాక్టివేట్ అవుతుంది. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంటే ఆల్రెడీ ఈ జీన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉంటే యాక్టివ్ గా ఉంటుంది, దీన్ని రెండుగా చేంజ్ చేసామనుకో, చేంజ్ చేసేసి మధ్యలో ఇంకో జీన్ పెట్టామనుకోండి, ఇప్పుడు ఇది వేరు అయిపోయింది, మధ్యలో వేరే జీన్ ఉంది, అందువల్ల దీని యొక్క ఫంక్షన్ అనేది లేదు. అంటే టెట్రాసైక్లిన్ జీన్ యొక్క ఫంక్షన్ ఇక్కడ లేదు, టెట్రాసైక్లిన్ రెసిస్టెన్స్ అంటే టెట్రాసైక్లిన్ వేస్తే
ఈ యొక్క వెక్టార్ ఉన్న బ్యాక్టీరియా చనిపోయింది. ఎందుకంటే ఆ టెట్రాసైక్లిన్ రెసిస్టెన్స్ ఉన్న జీన్ అనేది యాక్టివిటీగా లేదు. ఓకే క్లియరా? ఒకవేళ కనుక ఆంపిసిలిన్ రెసిస్టెన్స్ జీన్ మధ్యలో చేస్తే, మనం కనుక ఆంపిసిలిన్ చేస్తే ఈ వెక్టార్ ఉన్న బ్యాక్టీరియా చనిపోయింది. బికాస్ ఈ యొక్క ఆంపిసిలిన్ రెసిస్టెన్స్ కలిగిన జీన్ అనేది ఇన్యాక్టివేట్ అయిపోయింది. ఓకే క్లియరా? ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క డిజైర్ జీన్ టెట్రాసైక్లిన్ రెసిస్టెన్స్ జీన్స్ మధ్యలో పెట్టాం అనుకుందాం. అంటే ఈకోఆర్వైన్ అనేది ఈడ బైండ్ చేసింది అనుకుందాం. క్లీవ్ చేస్తే, క్లీవ్ చేసిన తర్వాత మన డిజైర్ జీన్ టెట్రాసైక్లిన్ రెసిస్టెన్స్ ఉన్న జీన్ ని ఇన్యాక్టివేట్ చేసి దాని మధ్యలో ఉంది. ఇప్పుడు విషయం ఏంటి అంటే, ఈ బ్యాక్టీరియాస్ ని ఒక పెట్రీ డిషెస్ ఉంటాయి, ఈ విధంగా ఈ పెట్రీ డిషెస్ లోకి తీసుకుంటాం. పెట్రీ డిషెస్ లోకి తీసుకున్న తర్వాత ఈ పెట్రీ డిషెస్ లో కూడా మీడియా ఉంటుంది. ఆ మీడియాకి ఏమి యాడ్ చేస్తారంటే, ఒక దానిలో టెట్రాసైక్లిన్ రెసిస్టెన్స్ యాడ్ చేస్తారు, ఇంకో దానిలో ఆంపిసిలిన్ రెసిస్టెన్స్ యాడ్ చేస్తారు. సారీ, ఆంపిసిలిన్ రెసిస్టెన్స్ కాదు, టెట్రాసైక్లిన్ అనే ఒక డ్రగ్, దట్ ఈస్ యాంటీబయాటిక్ ని ఉంది. ఇంకో దానిలో ఏముంది, ఆంపిసిలిన్ ఉంది. ఇక్కడ విషయం ఏంటి అంటే, మనకు ఈ యొక్క ఈకో హార్మోన్ ఎక్కడ బైండ్ చేస్తుందో తెలియదు. ఐదర్ ఇక్కడన్నా ఉండాలి, లేదంటే ఇక్కడన్నా ఉండాలి. ఇప్పుడు ఏం చేస్తామంటే, ఇక్కడ వచ్చిన బ్యాక్టీరియా లోపల దీని టెట్రాసైక్లిన్ రెసిస్టెన్స్ జీన్ మధ్యలో గానే ఇన్సర్ట్ అయిందా, మన జీన్ ఆంపిసిలిన్ రెసిస్టెన్స్ జీన్ ఏదైతే ఉంటుందో దాని మధ్యలో ఇన్సర్ట్ అయింది అనేది కన్ఫ్యూజన్. కాబట్టి ఈ రెండింటిలో ఒక దానిలో టెట్రాసైక్లిన్ తీసుకున్నాం, ఒక దానిలో ఆంపిసిలిన్ తీసుకున్నాం. మనకి ఇక్కడ యాజ్ పర్ కాన్సెప్ట్ ఏంటి, టెట్రాసైక్లిన్ రెసిస్టెన్స్ జీన్ మధ్యలో మన జీన్ ఉంది. కాబట్టి టెట్రాసైక్లిన్ రెసిస్టెన్స్, టెట్రాసైక్లిన్ వేసినా కూడా చనిపోనటువంటి జీన్ డిస్టర్బ్ అయిపోవడం వల్ల టెట్రాసైక్లిన్ వేస్తే చనిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే, ఈ బ్యాక్టీరియాస్ అన్నింటినీ తీసుకునేసేసి కొంత బ్యాక్టీరియా దీని మీద, కొంత బ్యాక్టీరియా దీని మీద గ్రో చేస్తున్నాం అనుకుందాం. ఇప్పుడు గ్రో చేస్తున్నప్పుడు టెట్రాసైక్లిన్ వేసిన దానిలో బ్యాక్టీరియాస్ అన్ని కూడా చనిపోయి ఉంటాయి, డై. టెట్రాసైక్లిన్ లో వెక్టార్ ఉన్న బ్యాక్టీరియా చనిపోయి ఉంటుంది, వెక్టార్ లేని బ్యాక్టీరియా చనిపోయి ఉంటుంది. ఓకే, ఇక్కడ ఎలాంటి బ్యాక్టీరియా గ్రో కావదు, బికాస్ టెట్రాసైక్లిన్ అనేది నార్మల్ బ్యాక్టీరియాను కిల్ చేస్తుంది. వెక్టార్ ఉన్నప్పటికీ కూడా వెక్టార్ లోపల టెట్రాసైక్లిన్ రెసిస్టెన్స్ అయినటువంటి జీన్ లేదు కాబట్టి ఈ బ్యాక్టీరియా కూడా చనిపోతుంది. కానీ ఇక్కడ చూడండి, ఆంపిసిలిన్ అనేది నార్మల్ బ్యాక్టీరియాని కిల్ చేస్తుంది. కానీ ఆంపిసిలిన్ రెసిస్టెన్స్ జీన్ ఉన్నటువంటి వెక్టార్ ఉన్నటువంటి ఆంపిసిలిన్ రెసిస్టెన్స్ ఉన్న జీన్ ఉన్నటువంటి వెక్టార్ ఉన్నటువంటి ఈ బ్యాక్టీరియా అనేది ఇక్కడ కిల్ అవ్వదు, బికాస్ దట్ ఈస్ వెరీ రెసిస్టెన్స్ టు ది ఆంపిసిలిన్ యాంటీబయోటిక్. ఇప్పుడు ఏమైతుందంటే, దీని లోపల కేవలం మనకి ఆంపిసిలిన్ రెసిస్టెన్స్ కలిగినటువంటి మనం ప్రిపేర్ చేసినటువంటి రికాంబినెంట్ డిఎన్ఏ ఉన్నటువంటి బ్యాక్టీరియా మాత్రమే గ్రో అవుతుంది. ఈ బ్యాక్టీరియాని కలెక్ట్ చేసి దీంట్లో నుండి మన జీన్ ని సపరేట్ చేసుకుంటారు. ఇది యాక్చువల్గా ప్రొసీజర్. కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు, ఆంపిసిలిన్ రెసిస్టెన్స్, టెట్రాసైక్లిన్ రెసిస్టెన్స్ ఈ రెండింటి దగ్గర కనుక క్లారిటీ వచ్చిందంటే దిస్ అ వెరీ వెరీ సింపుల్. ఇది యాక్చువల్గా ఏంటంటే PBR322కు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఏ విధంగా చేస్తారు, ఏ విధంగా ఎక్స్పెరిమెంట్ చేస్తారు, ఏ విధంగా దీన్ని మనం మల్టిప్లై చేస్తాము, ఆంపిసిలిన్ వేసినప్పుడు ఏ విధంగా కలెక్ట్ చేస్తున్నాం, టెట్రాసైక్లిన్ వేసినప్పుడు ఏ విధంగా చనిపోతున్నాయని చూడాలి. ఒకవేళ కనుక మన డిఎన్ఏ అనేది ఆంపిసిలిన్ రెసిస్టెన్స్ జీన్ మధ్యలో ఎక్కడ బైండ్ అవుతే ఇవి బతుకుతాయి, ఇవి చనిపోతాయి. ఈ బతుకున్న దానిలో ఏముంటుంది, ఈ టెట్రాసైక్లిన్ రెసిస్టెన్స్ జీన్ ఉంది కాబట్టి అది మన వెక్టార్ కాబట్టి అది అక్కడ ఉంటుంది. ఇది యాక్చువల్గా ఏంటంటే ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ ది PBR322. ఓకే, ఇప్పుడు PUC19 అనేది చూద్దాం. సేమ్ సిమిలర్ గా ఉంటుంది, దానికి దీనికి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది, అదేంటో చూద్దాం.